హాయ్ గైస్, ఇంకా మనకి ఇది లాస్ట్ ప్రాబ్లం. కాంబినేషన్ చూసుకున్నట్టయితే అంటే ఈ మోడల్లో, ఓకే చూడండి, సిక్స్త్ వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ ఫోర్ మెంబర్స్ అవుట్ ఆఫ్ సిక్స్ బాయ్స్ అండ్ ఫోర్ గర్ల్స్ సచ్ దట్ దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ గర్ల్ ఇన్ ద కమిటీ అన్నాడు. ఓకే, ఇది కూడా ఈజీ చూడండి, ఇది ఇంకా మనకు లాస్ట్ ప్రాబ్లం చూడండి, చాలా ఈజీగా ఉంది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ, ఒక కమిటీని అయితే ఫామ్ చేయాలంటే అలాగైతే మనకు ఆ కమిటీలు ఎంతమంది ఉండాలంటే అందులో మనకు నలుగురు అయితే ఉండాలన్నమాట, ఫోర్ మెంబర్స్ అయితే ఉండాలి ఆ కమిటీలో. అవుట్ ఆఫ్ అది కూడా ఎలాగంటే చూడండి ఎలా ఫామ్ అవుతుందంటే, అవుట్ ఆఫ్ సిక్స్ బాయ్స్ అండ్ ఫోర్ గర్ల్స్ అయితే ఉన్నారు ఇక్కడ, అంటే సిక్స్ బాయ్స్ ఫోర్ గర్ల్స్తో మనకు ఫోర్ మెంబర్స్ ఉన్న కమిటీ అయితే చేయాలి, అర్థమైంది అది. సో సచ్ దట్ అలాగైతే దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ గర్ల్ ఇన్ ద కమిటీ, ఖచ్చితంగా ఒక గర్ల్ ఉండాలంటే, అట్లీస్ట్ వన్ గర్ల్ అంటే ఖచ్చితంగా ఒక గర్ల్ అయితే ఉండాలి చూడండి. అట్లీస్ట్ వన్ గర్ల్ అనేది బ్రాకెట్లో పెట్టుకోండి, అట్లీస్ట్ వన్ గర్ల్ అంటే ఒక గర్ల్ ఉండాలి ఖచ్చితంగా, అంటే ఒకరన్నా ఉండొచ్చు, ఒకరికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా ఉండొచ్చు, అర్థమైంది. ఐదుగురు ఉండేట్లేదు, ఇక్కడ ఉండేది ఫోర్ గర్ల్స్ కాబట్టి ఫోర్ వరకు, అర్థమైంది ఆ విధంగా, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు అంటే ఉన్నాను అది, అర్థమైంది అది అదే అంటే ఇక్కడ రూల్ అయితే ఈజీగా రాసేద్దాం చూడండి. ఆన్సర్ గివెన్, నంబర్ ఆఫ్ బాయ్స్ 6 మంది, నంబర్ ఆఫ్ గర్ల్స్ 4 మంది, వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ కమిటీ ఆఫ్ 4 మెంబర్స్. ఓకే, సో 4 నలుగురు ఉన్న కమిటీని అయితే తయారు చేయాల్సి ఉంది, కంటైనింగ్ అట్లీస్ట్ వన్ గర్ల్, అందులో మనకు ఖచ్చితంగా ఒక గర్ల్ అయితే ఉండాలి. దిస్ కెన్ బి డన్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్ అనమాట, చూద్దాం. సీరియల్ నెంబర్, నంబర్ ఆఫ్ బాయ్స్, గర్ల్స్ కాంబినేషన్స్ ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది చూడండి. ఇప్పుడు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే వాడు ఏమన్నాడు, అట్లీస్ట్ వన్ గర్ల్ ఉండాలి అన్నాడు. ఓకే, సో అట్లీస్ట్ వన్ గర్ల్ ఉండాలి అన్నాడు. సో కాబట్టి ముందుగా ఒక గర్ల్ వేసుకుందాము, మనకు ఉండేది కమిటీలో 4 మెంబర్స్ ఉండాలి కమిటీలో. ఓకే, కాబట్టి ఒకరు అయిపోయినారు గర్ల్స్, ఇంకా 3 బాయ్స్ తీసుకుందాం, కాంబినేషన్స్ అనేది రాసిద్దాం. సో 6C3×4C1 అయితే అయిపోతుంది, ఇది ఒకటి అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకు సెకండ్ వచ్చిద్దాం. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు గర్ల్స్ అట్లీస్ట్ వన్ గర్ల్ అన్నాడు, అంటే ఒక గర్ల్ అయితే అయిపోయింది అనమాట, ఒక గర్ల కన్నా ఎక్కువ కూడా తీసుకొచ్చాది అనమాట, 2. ఒక గర్ల్ అయితే ఉండాలి అంతే కమిటీలో. ఓకే, సో 2. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎంతమంది తీసుకోవాలి, ఇంక ఇద్దరిని తీసుకోవాలి, 2+2 అంటే 4 మెంబర్స్ అయిపోతారు కాబట్టి ఒక కమిటీకి. ఇంకా రాసేద్దాం దీనికి కాంబినేషన్స్, సరిపోతుంది కాబట్టి. ఓకే, సో 6C2×4C2 అయిపోయిందా, ఇది ఒకటి ఫామ్ అయిపోయింది కమిటీ. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇప్పుడు 3 తీసుకుందాం, గర్ల్స్ 3 తీసుకుంటాను, అప్పుడు బాయ్స్ ఒకరిని తీసుకోవాలి, 1+3 అంటే 4. ఓకే, అది అట్లీస్ట్ వన్ గర్ల్ అంటే ఒక గర్ల్ అయితే ఉంది, 3 ఉన్నారు చూడండి ఇక్కడ గర్ల్ గర్ల్స్. ఓకే, అది ఇక్కడ చూసినట్టయితే ఇంకా రాసేద్దాం ఇక్కడ 6C1×4C3 అయిపోయింది, ఇక్కడ కూడా ఒక కమిటీ ఫామ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూద్దాం, 4th వన్, ఇంకా గర్ల్స్ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4×4 తీసుకుంటాను, ఇంకా బాయ్స్ 0 అనమాట, ఎందుకంటే కమిటీలో 4 మెంబర్సే ఉండాలి కాబట్టి. ఓకే, అంతే గర్ల్స్ని ఒక్కటే తీసుకున్నాను. ఇక్కడ రాసేద్దాం ఇంకా 6C0×4C4 అనమాట, అయిపోయింది అంతే. ఇంకా 5th రాద్దామా, ఇంకా 5th, ఇంకా గర్ల్స్ 5 తీసుకుందామంటే ఇంకా లేరు, ఇంకా గర్ల్స్ ఉండేదే 4 మంది ఉన్నారు. ఓకే, ఇంకా అంతే, ఇంకా మనకు ఎక్కువ ఏంటంటే తీసుకునే వాళ్ళము, ఇక్కడ 6-7 మెంబర్స్ ఉంటే తీసుకునే వాళ్ళము, ఇంకా లేరు ఇక్కడ ఉండేది 4 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, ఇంకా 4×4 తీసేసుకున్నాము ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా అంతకని ఇంకేం చేయడానికి రాదు, ఇంకా అర్థమైంది, ఇంకా అంతే, ఇంకా ఇది ఇంకా 5th వన్ రాదు, ఇంకా 4 అయితే అయిపోతుంది. ఇంకా ఇవన్నీ అడిషన్ చేసినట్టయితే మనకు నంబర్ ఆఫ్ వేస్ అనేది బయటపడిపోద్ది, అర్థమైందా. ఇక్కడ కూడా చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు, అన్నీ వేసేసాను, అడిషన్ చేయాలి చూడండి, టోటల్ అన్నప్పుడు అడిషన్ చేయాలి గుర్తుపెట్టుకోండి, మరి ఇంటూ చేసేవాళ్ళు మీరు, ఇంటూ ఇక్కడ వచ్చింది కదా అనేసి ఇక్కడ ఒకటి ఇంటూ చేయాలి, అంతా అడిషన్ చేయాలి టోటల్ అన్నప్పుడు, అర్థమైందే అది. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు 6C3 అలాగే వస్తుంది, ఇంటూ 4C1 కూడా అలాగే వస్తుంది, ప్లస్ 6C2 కూడా అలాగే వస్తుంది, ఇంటూ 4C2 కూడా అలాగే వస్తుంది, ప్లస్ ఇది అలాగే వస్తుంది, ఇది అలాగే వస్తుంది. ఇక్కడ చూడండి 6C0 ఉంది, 6C0ని ఏ విధంగా రాయొచ్చు, ఓకే 6C0ని ఏ విధంగా రాయొచ్చు, 6C అలాగే పెట్టచ్చు, 6-0 అంటే 6, 6C6 ఉన్నప్పుడు 1 అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ ఫామ్లో ఉంది, ఓకేనా. సో NC0 ఉన్న NC N, ఓకే సేమ్గా ఉన్న, అంటే ఇక్కడ 6 ఉందనుకోండి, N=R అయిపోతుంది, ఎంత ఉండే అంత సేమ్ =1 అయిపోతుంది అనమాట ఈ విధంగా, అర్థమైంది అది. ఇక్కడ చూసినట్టయితే అది ఓకే, ఈ ఫామ్లో అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ 4C4 అంటే 1 అయిపోతుంది, సేమ్ ఇదే చెప్పాను కదా అది, అర్థమైంది అది. ఇక్కడ రాజస్థానీ విధంగా ఇక్కడ ఎలా ఉండేది అలాగే రాశాను ఇక్కడ. సో 6ని 3 టైమ్స్ ఎనిక్కి రాయాలి, 6×5×4 / 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ,
सो 4c1 ఉందిఒకసారి రాయాలి కాబట్టి 4 డివైడెడ్ బై 1 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా అది ప్లస్ నెక్స్ట్ 2 టైమ్స్ ఎనికి రాయాలి 6 ని 6 ఇంటూ 5 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 ఇంటూ రెండు సార్లు ఎనికి రాయాలి 4 ని 4 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 6c1 ఉంది సో ఓకే 6c1 ఉంది నెక్స్ట్ ఒకసారి రాయాలి కాబట్టి 6 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ ఇక్కడ 4 ని 3 టైమ్స్ ఎనికి రాయాలి 4 ఇంటూ 3 ఇంటూ 2 చూసుకోండి 1 2 3 సరిపోయింది కదా 3 టైమ్స్ ఎనికి రాయాలి డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 అయితే అయిపోతుంది ప్లస్ అదేవిధంగా ఇక్కడ 1 ఇంటూ 1 అయితే అయిపోతుంది ఇక్కడ చూడండి 3 2 జా 6 ఇక్కడ 6 క్యాన్సిల్ ఓకే ఇక్కడ 2 1 ఇస్ 2 3 జా ఓకే 2 1 ఇస్ 2 2 జా ఇక్కడ 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 3 3 క్యాన్సిల్ 2 2 క్యాన్సిల్ చూసుకోండి ఇంకా 5 4 జా 20 20 ఇంటూ 4 ప్లస్ 3 5 జా 15 15 ఇంటూ 3 2 జా 6 ప్లస్ 6 ఇంటూ 4 ఒకటి ఉంది కాబట్టి 4 ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1 ఇంకా ఓకే అది 24 జార్ 80 15 6 జార్ 90 6 4 జార్ 24 ప్లస్ 1 ఇదంతా యాడ్ చేసినట్లయితే 195 అయితే వస్తుంది 195 వేస్ అంతే అనమాట దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 195 వేస్లో అయితే కంపెనీ అయితే ఫామ్ చేయగలమాట అంటే మనకి ఎలా తీసుకున్నారని తెలియదు అందుకని ఇక్కడ మనకు ఇన్ని వేస్లో అయితే సెలెక్షన్ అయితే జరగవచ్చు